राष्ट्र प्रभुत्वं स्पष्टत कोसम प्रेस कॉन्फ्रेंस प्रतिपक्ष में उन्ना काबट्टी विमर्श चेयालनि कादु प्रजल पक्षान रैतुल पक्षान स्पष्टत कोसम प्रेस मीट द्वारा प्रभुत्वान्नि कोर्ता उन्नाम ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం కానీ ఎందుకంటే ఈరోజు రైతాంగం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము బోనస్ కలిపి మేం వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి క్వింటాల్ కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి రైతులందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడిస్తా ఉన్నాయి అక్కడక్కడ అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు బోనస్ తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం రెండో విషయం ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15000 రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10000 రూపాయలే వస్తాయి రైతులకు నష్టం అవుతుంది డిసెంబర్ 9వ తేదీన మేము 15000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఈ రోజు మీరు ప్రజలకిచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు ఇవాల డిసెంబర్ 9వ తేదీ మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు 15000 రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7500 రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 9వ తేదీన 15000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను థాంక్యూ